హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సందీప్. అండ్ ఈ వీడియోలో నేను నా రాబోయే వీడియోస్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో క్లారిటీ అంటే ఏం లేదు, బేసిక్గా నేను ది స్పార్క్స్ ఫౌండేషన్ అనే దాంట్లో డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ అనే దాంట్లో ఆ కేటగిరీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో ఇంటర్న్షిప్స్ అంటే మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఒక కొన్ని టాస్క్స్ ఇస్తారు, ఆ టాస్క్ని మనం ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసి గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసి ఆ లింక్ వాళ్ళకి సెండ్ చేస్తాం. ఆ కోడ్ వాళ్ళు చూసి జడ్జ్ చేస్తారు మనల్ని, అది మామూలే. సో వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, మనం చేసిన మనం చేసిన కోడ్ కానీ మనం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మనం ఏం చేసాం అనే దాన్ని ఒక వీడియోలో చెప్పాలి అన్నారు. అంటే ఒక వీడియోలో ఏమేమి తీసుకున్నాను, ఎలా చేశాను, లాస్ట్ కన్క్లూజన్ ఏంటి అనేది ఒక వీడియోలో షార్ట్కట్లో చెప్పాలి అన్నారు. ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అది వాళ్ళకి లింక్గా ఇవ్వాలి అని చెప్పారు. సో అలా చేయాలి అంటే నేను మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలా అని చెప్పి అనుకున్నాను, కానీ ఎందుకో నాకు అది కరెక్ట్ కాదనిపించింది. సో మన ఛానల్లోనే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, ఎందుకంటే కొత్తగా వచ్చి బిజినెస్ కొత్తగా వచ్చి ఇంటర్న్స్కి వాళ్ళకి ఉపయోగపడుద్ది ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఒకవేళ మన ప్రజెంటేషన్ కనుక వాళ్ళకి బాగా నచ్చితే ఆ స్పార్క్స్ ఫౌండేషన్ వాళ్ళకి వాళ్ళ స్టూడెంట్స్కి మన వీడియోస్ రికమెండ్ చేస్తారు. సో అలా కూడా మన ఛానల్ గ్రో అవుద్ది. సో అందుకని చెప్పేసి దీంట్లోనే పోస్ట్ చేయాలి, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఈ లింక్ వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడే అప్లోడ్ చేస్తా, ఈ ఛానల్ మన ఛానల్లోనే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. సో క్లారిటీ అదే, ఎందుకంటే సడన్గా ఒక వీడియో రిలీజ్ అయ్యి దాంట్లో ఎవరో ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నట్టు వస్తే ఏంటన్నయ్యా ఇది అనుకుంటారు కదా, అందుకని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను. సార్ మీరు మారిపోయారు అనుకుంటారు కదా, సో అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను, జస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. అంటే అది జస్ట్ మామూలుగా ఇంటర్న్షిప్ మాత్రమే, ఇంటర్న్షిప్ కొరకు మాత్రమే, ఇంకేమీ కాదు. కావాలంటే నేను ఇంకా అది కరెక్ట్గా ఇంటర్న్షిప్స్ అయ్యి ఎలా చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది నేను కావాలంటే మీరు అడిగితే ఇంకో వీడియో కూడా చేస్తాను. యాక్చువల్గా ఇంటర్న్షిప్స్ అంటూ వస్తే వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్లు మ్యాక్సిమం చిన్నవి ఇస్తారు. నాకైతే 8 ప్రాబ్లమ్ స్టేట్మెంట్లు ఇచ్చారు, దాంట్లో ఒకటైతే బాగా ఈజీ, ఒక ఫోర్ అయితే మీడియం లెవెల్ ఉన్నాయి, ఒక 2 అయితే కొంచెం పెద్ద ఉన్నాయి. సో అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజీయా హార్డా అనేది చూడరు, మనం ఎలా ప్రజెంట్ చేసాం అనేది చూస్తారు. ప్రొఫెషనల్గా ప్రజెంటేషన్ చేయాలి మనం ఏం చేసినా, ఓకేనా? ఈ ఇంటర్న్షిప్స్కి వాటికి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేయాలి. ప్రొఫెషనల్ అంటే ఏంటన్నా అంటే మనం ప్రజెంట్ చేసిన తర్వాత దాని మీద గ్రిప్ కానీ, దాని మీద కమాండ్ కానీ, దాని మీద ఏమి అంటే మనం ఒక కోడ్ రాసామనుకోండి, ఆ కోడ్ మీద వాళ్ళకి ఏమీ తెలియకపోయినా, ఆ కోడింగ్ గురించి వాళ్ళకి ఏం తెలియకపోయినా మన ప్రజెంటేషన్ చూస్తే వాళ్ళకి మొత్తం మనం ఏం చేసాం, ఎలా చేసాం అనేది అర్థమైపోగలగాలి. అలా మనం చేయగలిగితే అదే ప్రొఫెషనాలిటీ అంటే, అప్పుడే ఇంకా మంచి ఛాన్సులు కూడా వస్తాయి మనకి, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరన్నా ఇంటర్న్షిప్ చేద్దాం అనుకున్నప్పుడు. సో అండ్ కొత్తగా టిప్స్ సిరీస్ ఒకటి మనం స్టార్ట్ చేసాం కదా, టిప్ ఇన్ సెకండ్స్ అని చెప్పి, అది ఏమన్నా టిప్స్ ఉంటాయి కదా కోడింగ్లో, అవి జస్ట్ ఒక చిన్న ఒక కొన్ని సెకండ్స్లో చెప్దామని చెప్పి స్టార్ట్ చేశాను, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ ఇంటర్న్షిప్ అందుకని చెప్పి ఇంకా పోస్ట్ చేయడానికి టైం రావట్లేదు. సో నాకు ఖాళీ దొరకగానే పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా కొంచెం ఇంగ్లీష్లో 3 మినిట్స్ డ్యూరేషన్ ఏమన్నా వచ్చుంటే దాన్ని ఏమనుకోవద్దు, సో అవి నేను ఇంటర్న్షిప్కి పెట్టుకున్నామంతే. సో దానికి మీరేమనుకున్నాను. సో థ్యాంక్ యూ. టెలిగ్రామ్ ఏవో వస్తున్నాయి, ఓకేనా? సో అంతే చెప్పాల్సింది, ఏం లేదు ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇంకా రీచ్ పెరుగుతుంది, వాళ్ళ స్టూడెంట్స్కి ఆ స్పార్క్స్ ఫౌండేషన్ వాళ్ళ స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తే ఇంకా మన రీచ్ పెరుగుతుంది. అలాగే ఎవరైనా మన వాళ్ళు, మన వ్యూవర్స్ ఎవరన్నా ఇది చూస్తున్నారనుకోండి వీడియో, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంటర్న్షిప్లు ఎలా ఉంటాయి, ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. థ్యాంక్ యూ.